అందరికీ నమస్తే అండి. సో రాజకీయాల్లో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అధికారం చేతిలో ఉంది కదా, సో విర్రవీగితే, అధికారం చేతిలో ఉందని విర్రవీగామనుకోండి, తర్వాత రేపు పొద్దున్న అధికారం కోల్పోయిన తర్వాత మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. దానికి అనేక ఉదాహరణలు మనం కల్లారా చూస్తున్నాం. ఇప్పుడు మన కల్లారా కనిపిస్తున్న మరో ఉదాహరణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. గత 5 ఏళ్ళు ఆయన అధికారంలో ఉన్నారు, నంబర్ 2 పొజిషన్, ప్రభుత్వంలో నంబర్ 2 పొజిషన్. ఆయన ఏం చెప్తే జరగాల్సిందే, వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ నేరుగా సీఎం దగ్గరికి వెళ్ళడం, ఫైల్స్ సంతకాలు చేయించుకోవడం, ఏం కావాలంటే అది, అంత బాగుండేది. సో ఆయన కూడా అందరూ పెద్ద ఆయన పెద్ద ఆయన పెద్ద ఆయన అని చెప్పి ఆయన చుట్టూ తిరిగేవాళ్ళు. అంత హవా నడిచింది, ఆ హవా అలా నడిచింది 5 సంవత్సరాల పాటు. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయింది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన పార్టీ అధికారం కోల్పోయింది. అయితే గడిచిన 5 ఏళ్లలో ఆయన మంత్రిగా ఉంటూ ఆయన అనుచరులు కొన్ని చోట్ల తప్పులు చేశారు, చేయకూడని తప్పులు చేశారు, పాపాలు అరాచకాలు చేశారు. ఉదాహరణకు డైరీ, ఒక శివశక్తి డైరీ అనే డైరీ ఒకటి పెట్టి రాష్ట్రవ్యాప్తంగా లీటర్ పాలకి 40 45 ఇస్తే అక్కడ మాత్రం 25 రూపాయలు 30 రూపాయలు లోపే ఇచ్చేవాళ్ళు. ఇటువంటి ఎన్నో అక్కడ, జస్ట్ ఇది బయటకు వచ్చినంత మాత్రమే ఇటువంటి ఎన్నో జరిగాయి, ఎన్నో పాపాలు జరిగాయి అక్కడ. అందుకు సరే చివరికి భయంతోనో భక్తితోనో ఏదో ఒకటి పెద్దిరెడ్డి గారికి అయితే ఓట్లు వేశారు, ఆయన అయితే గెలిచారు. కానీ అక్కడ పరిస్థితులు బాగాలేవు. ఆయన గెలిచినప్పటికీ ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి వెళ్ళలేకపోతున్నారు, టీడీపీ వాళ్ళు రానివ్వట్ల. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని గత 5 ఏళ్లలో వాళ్ళ అనుచరులు కానీ ఆయన కానీ అంతగా ఇబ్బంది పెట్టారు. సో ఇప్పుడు ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు, ఆయనను మిథున్ రెడ్డి గారు, అదనపు సెక్యూరిటీ కోసం అదనపు భద్రత కల్పించండి అని. పెద్దిరెడ్డి గారు గతంలో 5+5 ఉండేదన్నమాట, ఎందుకంటే మినిస్టర్ కాబట్టి ఆయన చుట్టూ 10 మంది గన్మెన్స్ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇద్దరే ఉంటున్నారు, ఎమ్మెల్యే కాబట్టి 1+1 ఉంటున్నారు. సో ఆయన తనకు 5+5 భద్రత కల్పించాలని కోరుతూ తనకు రక్షణ కల్పించాలి. సొంత నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు మొన్న ఈ ఇష్యూ జరిగింది. ఆయన ఒక 15 రోజుల కిందట నియోజకవర్గానికి వెళ్తుంటే అక్కడ టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారు, మీరు పొంగనూరు రావడానికి వీల్లేదు, పొంగనూరు మీరు వస్తే మేము ఒప్పుకోమని అడ్డుకున్నారు. దాంతో ఆయన గెలిచిన తర్వాత పాపం తన సొంత నియోజకవర్గానికి వెళ్లకుండా అయిపోయింది, తిరుపతిలోనో బెంగళూరులోనో ఉండాల్సి వస్తుంది. సో అందుకే ఆయన ఒక పిటిషన్ వేశారు అదనపు సెక్యూరిటీ కావాలని. ఆయనతో పాటు ఆయన తనయుడు మిథున్ రెడ్డి గారు కూడా కోర్టులో పిటిషన్ వేశారు, ఆయన కూడా అదనపు సెక్యూరిటీ కోసం వేశారు. యాక్చువల్ ఆయన కూడా ఎంపీ, ఆయనకు కూడా కేంద్ర బలగాలు సెక్యూరిటీ ఉంటుంది, కానీ ఆయన కూడా వేశారన్నమాట. దీనికి కారణం ఏంటి? యాక్చువల్లీ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు చాలామంది ప్రశాంతంగా ఉంటున్నారు. ఎవరు పారిపోయారు, ఎవరు భయపడుతున్నారు? వల్లభనేని వంశీ గారు భయపడుతున్నారు, అందుబాటులో లేరు. మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ అరెస్ట్ అయిపోయారు. కొడాల నాని గారు అప్పుడప్పుడు వస్తారు వెళ్ళిపోతారు. రోజా గారు కూడా కాన్షియన్స్లో ఉండట్లేదు, ఎక్కడో దూరంలో ఉంటున్నారు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో సేఫ్గానే ఉన్నారుగా. చాలామంది ఓడిపోయారు, ఓడిపోయిన వాళ్ళు సేఫ్గానే వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నారుగా. ఓడిపోయిన వాళ్ళందరూ పారిపోలే, ఓడిపోయిన వాళ్ళందరూ కోర్టులో పిటిషన్లు వేయట్లా భద్రత కోసం, ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు, లేదా వాళ్ళ ఊర్లో తిరుగుతున్నారు, లేదా వారి కార్యకర్తలకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక 160 నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు, వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది. ఎవరైతే ఓవర్ యాక్షన్ చేశారో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఎవరైతే బాగా ఓవర్ యాక్షన్ చేశారో, ఎవరైతే అరాచకాలు చేశారో, విధ్వంసాలు చేశారో, తప్పులు పాపాలు మూటగట్టుకున్నారో, వాళ్ళే ఇప్పుడు భయపడుతున్నారు, వాళ్ళే ఇప్పుడు అందుబాటులో లేకుండా పోతున్నారు, శత్రువుల్ని పెంచుకున్నారు, ఇదిగో కోర్టుల వరకు వెళ్తున్నారు. సో అధికారాన్ని చూసు అంటే అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు ఏం తెలియదు, మనం ఏం చేస్తామనేది తెలియదు, మన చుట్టూ ఒకటి వచ్చేస్తుంది, ఒక వలయం వచ్చేస్తుంది. అధికారం మనకు ఉన్నప్పుడు ఏంటంటే చుట్టూ మనకు తెలియకుండా ఒక వలయం ఏర్పడుతుంది, ఆ వలయం ఆ మత్తులో ఉంటుంది. అంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. అధికారం కోల్పోయిన తర్వాత ఆ వలయం కూడా పోద్ది, అప్పుడు మనకు ఒరిజినాలిటీ తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు అదే జరుగుతుంది. వైసీపీ నాయకులందరికీ కూడా ఒక్కొక్కరికి ఇప్పుడు తెలిసి వస్తుంది, గత 5 ఏళ్లలో మేము ఇలా చేసాము అలా చేసాము, అందుకే వాళ్ళు అలా చేస్తున్నారు అని. సో మేబీ పెద్దిరెడ్డి గారు వేసిన పిటిషన్ హైకోర్టు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు, అదనపు భద్రత రావచ్చు రాకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ పెద్దిరెడ్డి గారు లాంటి పెద్ద ఆయన, పాపం పులి అంటారు సింహం అంటారు ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఆయన సెక్యూరిటీ కోసం కోర్టుకు వెళ్ళి సెక్యూరిటీ తెచ్చుకోవడం అంటే మరి ఏమంటారు దీన్ని? అందుకే అధికారం ఉన్నప్పుడు రెచ్చిపోకూడదు అన్నమాట. టీడీపీ వాళ్ళకు కూడా పాఠమేది, టీడీపీ వాళ్ళు కూడా కొన్ని చోట్ల రెచ్చిపోతున్నారు, ఎక్కువ చేస్తున్నారు.
మేబీ నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉండొచ్చేమో. థ్యాంక్ యూ.